अथ त्रयोत्रिशसर्गः शर्म वास्तवविवरणं सीतान्तमोहितां दृष्ट्वा शर्माणां राक्षसी आससा तद वैदेहीं प्रियं प्रणयिनीं सखीं सीत अलाग मोसपोयि पापं ఏడుస్తూ పడిపోయింటే శర్మ అనేటువంటి రాక్షసి వైదేహికి చాలా స్నేహితురాలు ఆవిడ ఇష్టం ఉన్నటువంటిది సీత అంటే ఆవిడ వచ్చింది సీతాదేవి దగ్గరికి ఈ శర్మ అనే ఆవిడ విభీషణుడి యొక్క భార్య మోహితాం రాక్షసేంద్రేణ సీతాపరము దుఃఖితాం ఆశ్వాసయామేస తదా శర్మ మృదుభాషిణి ఆ రాక్షసరాజు చేత చేయబడినటువంటి సీత బాగా దుఃఖిస్తూ ఉంటే ఈ శర్మ చక్కగా మృదువుగా మాట్లాడేటువంటి మహాతల్లి ఓదార్చింది సాహితత్ర కృతామిత్రం సీతాయ రక్షమాణయ రక్షంతి రావణ అధిష్ట సానుక్రోశ దృఢవ్రత ఆవిడకి విభీషణుడు మంచివాడు విభీషణుడికి తెలుసు సీతాదేవిని ఎత్తుకొచ్చారని అని చేత విభీషణ భార్య నుండి శర్మ సీతాదేవిని రక్షిస్తూ ఆవిడకి ధైర్యం చెబుతూ వచ్చింది అంతాను ఇప్పుడు కూడా అందుకే వచ్చింది సాధదర్శ తత సీతాం పరమాన శర్మానష్టచేతనాం ఉపావృత్యోత్తితాం దుస్తాం బడమామి ఉపాంశులాం పాపం సీత శర్మ వచ్చేటప్పటికి సీతాదేవి స్పృహ తప్పిపోయి నేలమీ పడుంది నేలమీ పడి ఎలా పడిందంటే ఆడగుర్రం దుమ్ములో దొల్లినట్టుగా ఉంది తాం సమాశ్వయామాస సఖి స్నేహన సువ్రత మంచి వ్రతం ఉన్నటువంటి శర్మ ఆ సీతాదేవి మీద ఆవిడకు ఉన్నటువంటి స్నేహంతో ఆవిడని ఓదార్చడం మొదలుపెట్టింది సమాశ్వ సిహ వైదేహి మా అభూత్తే మనసో వ్యథ ఉక్త యద్రావణేనా త్వం ప్రత్యుక్తంచ స్వయంత్వయ సఖి స్నేహేన తద్భీరు మయా సర్వం ప్రతిశ్రుతం ఓ వైదేహి ఊరుకో అమ్మా నువ్వేం మనసులో బాధపడకు రావణుడు చెప్పిందంతా నేను పూర్తిగా విన్నాను నేను అంచేత నేను భయపడ్డాను కానీ చెట్టు చాటు నుండి విన్నాను నేను అంతాను లీనయ గగనేశూన్య భయముత్సృజ రావణ తతో హేతోర్ విశాలాక్షి నహిమే జీవితం ప్రియం నీ మీ సంభాషణ అంతా విన్నాను నా ప్రాణాల మీద ఏం భయం లేదు నేను నా ప్రాణాలు పోయినా ఏం పర్వాలేదు రావణు యొక్క భయం గురించి ఉన్నా కానీ ఏం కంగారు లేదు నీకు సహ సంభ్రాంతశ్చ నిష్క్రాంత యత్కృతే రాక్షసాధిప తచ్చిమే విదితం సర్వం అభినిష్క్రమ్య మైథిలి ఇప్పటి నుంచి రాక్షసరాజు రావణాసుడు కంగారుగా వెళ్ళిపోయాడు కదా నేను ఉండి చాటునాటి నుండి అదంతా విన్నాను నేను వాళ్ళ సంగతి అంతా తెలుసు నాకు నశక్యం సౌప్తికం కర్తుం రామస్య విదితాత్మన వధశ్చ వృష వ్యాఘ్రే తస్మిన్ నైవ ఉపపద్యతే రాముడి పడుకుని ఉండగా చంపడం అనేది ఇంపాసిబుల్ అమ్మా కుదరదు ఎవరికీని ఆయన పురుష శార్దూలము పులి ఆయన ఆయన నీకేం కంగారు లేదు ఎలా చనిపోతాడు నత్వే వానరాహంతం శక్య పాదపయోధిన సురా దేవర్షభేణేవ రామేణై సురక్షిత ఆ వానరులు చంపడం కూడా సామాన్యమా వాళ్ళు చెట్టు మీద ఉండేటువంటి యోధులమ్మా వాళ్ళని దేవర్షులు వాళ్ళంతా రాముడి చేత రక్షింపబడుతున్నారు వాళ్ళు దీర్ఘవృత్త భుజశ్రీమాన్ మహోరస్క ప్రతాపవాన్ ధన్వి సహననోపేతో ధర్మాతాయి భువి విశ్రుత ఆయన పొడుగైనటువంటి భుజాలు ఉన్నాయమ్మా శ్రీమంతుడు మహా పెద్ద ఛాతీ ఉన్నటువంటి వాడు గొప్ప ఛాతీ ఉన్నటువంటి ప్రతాపం ఉన్నటువంటి వాడు ప్రతాపం అంటే పరితాపము మితి శత్రువుల్ని తప్పింపజేయగలిగిన కెపాసిటీ ప్రతాపం అది ఉంది ఆయన దగ్గర ధనుస్సు ఉంది గొప్ప ధనుస్సు ఉంది ఆయన ఎంతో పరాక్రమశాలి ఆయన తన్నే కాదు అందరినీ రక్షిస్తాడమ్మా ఆయన ధర్మాత్మని భూమి మొత్తం మీద ప్రఖ్యాతి చెందాడమ్మా విక్రాంతో రక్షితానిత్యం ఆత్మనశ్చ పరస్య చ లక్ష్మణైన సా భ్రాత్ర కులినో నైశాస్త్రవేత్ ఆయన చాలా పరాక్రమవంతుడు ఆయన తనని రక్షించుకుంటాడు తన వాళ్ళని అందరినీ కూడా రక్షించుకుంటాడమ్మా ఆయనతోటి సమానమైనటువంటి వాడు లక్ష్మణుడు వాళ్ళందరూ గొప్ప కులంలో వంశంలో పుట్టారు అన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళు అంతా నరబలవుఘానం అచింత్య బలపౌరుష నహతో రాఘవ శ్రీమాన్ సీతే శత్రుని బర్హణ అటువంటి గొప్ప వీరుడు ఆయన ఆయన బలము పౌరుషం మనకు ఊహకు కూడా అందదమ్మా అటువంటి రామచంద్రుడు చనిపోలేదమ్మా శ్రీమంతుడు ఆయన శత్రువుల్ని చంపేస్తాడైన క్షేమంగా ఉన్నాడు ఐక్త బుద్ధి కృత్యేన సర్వభీత భూత విరోధిన ఏం ప్రయుక్త రాత్రేణ మాయా మాయా విధాత్వయి ఈ రావణుడు బుద్ధి సరైంది కాదమ్మా అన్ని భూతాలకి ప్రాణులకి విరోధి అతను అని చేత నీ మీద ఏం చేశారంటే రౌద్రమైనటువంటి మాయని ప్రయోగించాడమ్మా ఇవంతా నిజమని నమ్మకు శోకస్తే విగత సర్వ కళ్యాణం త్వం ఉపస్థితం ధ్రువం త్వం భజతే లక్ష్మి ప్రియం ప్రీతికరం శృణు శోకం వదిలేసేయమ్మా అంతా కళ్యాణం జరుగుతుందమ్మా నువ్వు ఏం కంగారు లేదు ప్రీతికరమైనటువంటి మాటలు చెప్తాను విని నువ్వు
నీకు అన్ని త్వరలోనే అన్ని సంపదలు వస్తాయమ్మా నీకు. ఉత్తీరి సాగరం రామ సహసవా నరసేవయ సన్నివిష్ట సముద్రస్య తీరమాసాజ్య దక్షిణం. రామచంద్రుడు మొత్తం వానరసేనతో సముద్రాన్ని దాటి వచ్చేసాడమ్మా. వచ్చేసి సముద్రానికి దక్షిణం తీరంలో వచ్చి విడిది చేసి ఉన్నాడమ్మా. దృష్టోమే పరిపూర్ణార్థ కాకుస్త సహలక్ష్మణ సహితే సాగరాంతాస్తే భరే స్థితి రక్షిత. నేను చూశానమ్మా పరిపూర్ణంగా కాకుస్తుడిని లక్ష్మణుడితో సహా చూశానమ్మా. వాళ్ళు సాగరానికి చివరకు వచ్చేసారమ్మా. అక్కడ సైన్యంతో చక్కగా విడిది చేసి రక్షింపబడుతూ రక్షిస్తూ ఉన్నారమ్మా. అనేన ప్రేషితాయేచ రాక్షస లఘు విక్రమ రఘవస్తీర్ణ ఇత్యేవ ప్రవృత్తిస్తే విహ ఆహృత. ఆయన లక్ష్మణుడు సాహెబ్ అన్నీ వచ్చేశారు. మొత్తం రావణాసురుడు గూఢచారిని పంపాడు బాగా వేగంగా వెళ్ళి వచ్చి వాళ్ళని. వాళ్ళు వెళ్ళొచ్చి శ్రీరామచంద్రుడు దక్షిణ తీరానికి వచ్చేశాడు అని చెప్పేసి ఆయనకి చెప్పారమ్మా. సతాంశృత్వ విశాలాక్షి ప్రవృత్తిం రాక్షసాధిప ఏష మంత్రయితే సర్వే సజవే సహ రావణ. ఆ చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు వచ్చారు. అందుకే ఆ రాక్షసరాజు రావణుడు మాయా ప్రవృత్తి గలవాడు, కుటిల బుద్ధి గలవాడు. ఆ మంత్రులతో కూడిప్పుడు మంత్రాంగం చేస్తున్నాడమ్మా. ఇతి బ్రువాణ శర్మ రాక్షసి సీతయా సహా సర్వోదేగేన సైన్యానం శుద్ధ శబ్దం శుచిరావ భైరవం. ఆ రాక్షస స్త్రీ అయినట్టు శరం అలా చెప్తుంటే వాళ్ళిద్దరికీ కూడా అన్ని సైన్యాలు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి నినాదాలు గర్జనలు వినపడ్డాయి. దండ నిర్ఘాతవాదిన్యా శృతాభేర్యా మహాస్వనం వాచ శరమాసీతాం ఇదం మధురభాషిణి. కట్టెలతో కొట్టబడుతున్నటువంటి భేరీలు వాటి యొక్క గొప్ప శబ్దం వినపడింది. వినపడ్డాక మధుర భాషణ చేసేటటువంటి ఆ శర్మ సీతతో ఇలా అంది. సన్నాహ జననీ హేష భైరవ భీరు భేరిక భేరీనాదంచ గంభీరం శృణుతో ఇదనిశ్వనం. చూడమ్మా ఈ భయంకరమైనటువంటి భేరీ ధ్వనులు విను, వీళ్ళందరూ యుద్ధానికి సన్నాహం చేస్తున్నారనేటటువంటిది నీకు వినపడుతోంది కదా. ఆ సముద్రంలాగా గర్జ సముద్రం శబ్దంలాగా వినపడుతోంది ఆ భేరీనాదాలు విను. కల్ప్యంతే మొత్తమాతంగా యుజ్యంతే రథవాజిన హృష్యంతే తురగారుడ ప్రాసహస్త సహస్రశ. ఇప్పుడు ఆ ఏనుగుల్ని తయారు చేస్తున్నారమ్మా, రథాలని తయారు చేస్తున్నారు, తురగాలని కొందరు ఏనుగుల్ని ఎక్కుస్తున్నారు. వాళ్ళందరి చేతుల్లో ప్రాసలు ఉన్నాయి, పట్టాకత్తులు ఉన్నాయి, వేల కొద్దీ మనుషులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ యుద్ధం కోసం రెడీ అవుతున్నారు, పెడుతున్నారు. తత్ర దచ్చచ సన్నద్ధ సంపదంతి స పదాతయ పూర్యంతే రాజమార్గ సైన్య రథు దర్శనే వేగవద్భిర్ణద బిశ్చాతోయోగరివసాగరే. వాళ్ళందరూ పదాతు దళాలు కూడా తయారయ్యాయమ్మా. వాళ్ళందరూ రాజమార్గానంతా ఆక్రమించి సైన్యం అద్భుతమైన కనపడుతోంది. వాళ్ళందరూ పెద్ద సముద్ర నీరు ఎలా విడుతుందో అలా విడిపోతున్నారమ్మా. పెద్ద పెద్ద గర్జనలు చేస్తూ శస్త్రాణాంచ ప్రసన్నానాం చర్మణాం వర్మణాం తథా రథావాజి గజానాంచ భూషితానాంచ రాక్షసాం. ఆ రాక్షసులందరూ సైనికులు అన్నింటితోటి అలంకరించుకున్నారమ్మా. శస్త్రాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డాల్ ఉంది, కవచాలు పెట్టుకున్నారు, రథాలు గుర్రాలు గజాలు వీటిలన్నిటితోటి వాటి కూడా అలంకారం చేసి బయలుదేరిపోయారమ్మా. ప్రభాం విసృజితాం పశ్య నానావర్ణాం సముత్తితాం మనం నిర్ధహతో ఘర్మే ధారూపం విభావసో. వాళ్ళందరూ కూడా గొప్ప కాంతులు చల్ల విదజల్లుతూ అనేక రంగుల్లో కనపడుతూ వర్ణంని దహిస్తూ అంటే మంటలు ఎలాంటి వస్తుందో అలాగా ఆ అగ్నిలా కనపడుతూ వాళ్ళందరూ బయలుదేరారమ్మా. ఘంటానాం శృణు నిర్ఘోషం రథానాం శృణు నిస్వనం హయానాం హేషమాణానాం శృణు తూర్యధ్వని మీద. వినమ్మా గంటలు విను, ఏనుగులు కట్టిన గంటలు విను, రథాల యొక్క చక్రాలు చేసేటువంటి చప్పుడు విను, గుర్రాలు చేసే సకిలింతలు విను, వాళ్ళు చేసే ఆ బాకాల ధ్వని విను. ఉజితాయుధాస్థానం రాక్షసేంద్ర అనుయాయినాం సంభ్రమో రాక్షసామేష తుములో రోమహర్షణ. వాళ్ళందరూ చేతుల్లోనే ఒక ఆయుధాలు పట్టుకుని ఆ రాక్షసులు సైనికులు సంభ్రమంతో వెంట్రుకలు నిలబడేటువంటి ఆనందంతో వాళ్ళందరూ చేస్తున్నటువంటి ఆ గర్జనలు ఆ శబ్దాలు వినమ్మా. శిస్తాంభజి శోకగ్ని రాక్షసాం భయమాగతం. వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరూ నీ శోకం అని ఇప్పుడే వెంటనే తరిగిపోతుంది. ఆ రాక్షసులకి భయం వచ్చేసిందమ్మా. రామ కవలపత్రాక్షో దైత్యానమి వాసవ వినిర్జిత్య జిత క్రోధ త్వామచింత్య పరాక్రమం రావణం సమరేహత్వ భర్తాత్వ అధిగమిష్యతి. రాముడు కళ్ళు తామర రేకుల్లా ఉంటాయి. ఆయన దైత్యులకి ఇంద్రుడు ఎలాగో ఈ రాక్షసులకి రామచంద్రుడు ఎలాగా
ఆయన ఓడింపబడడు, ఆయన క్రోధాన్ని జయించాడు, ఆయన పరాక్రమాన్ని ఊహించలేనటువంటి పరాక్రమం. రావణుణ్ణి యుద్ధంలో చంపేసి నిన్ను తీసుకెడతాడమ్మా, నువ్వు భర్తను పొందగలవు. విక్రమిష్యతి రక్షసు భర్తాతే సహలక్ష్ణ యథా శత్రుశత్రుఘ్నో శిష్యున సహవాసవా. ఆయన లక్ష్మణుడితో కలిసి రాక్షసుల మీద విక్రమిస్తాడమ్మా, శత్రువుల్ని శత్రుఘ్నుడిలా చంపేస్తాడమ్మా. విష్ణుమూర్తి ఇంద్రుడితో కలిసి ఎలా యుద్ధం చేస్తాడో రాక్షసుల మీద అలా చేస్తారమ్మా వీళ్ళిద్దరూ. ఆగతస్య హిరామశ్చ క్షిప్రం అంకగతాం సతీం అహం ద్రక్ష్యామి సిద్ధార్థం త్వాం శత్రువు వినిపాతితే. రాముడు వచ్చేసాడమ్మా, నిన్ను భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి ఆయన నేను త్వరలోనే చూస్తాను. మీరిద్దరూ మీ యొక్క పర్పస్ సిద్ధిస్తుందమ్మా, మీ యొక్క పని పూర్తవుతుంది. అశ్రూణ్యనందజానిత్వం భర్త యశ్యశోభనే సమాగమ పరిశుద్ధ తస్యోరిషిమహోరస. నువ్వు ఆనంద బాష్పాలు నీ కళ్ళలోంచి కారుతాయమ్మా, ఓ శోభావంతమైనటువంటి తల్లి. నువ్వు శ్రీరామచంద్రుణ్ణి కలిసి ఆయన్ని కౌగులించుకుని ఆయన ఛాతీ మీద నీ ఛాతీ పెడతావమ్మా. అచిరాన్ మోక్షతే సీతే దేవీతే జగనం గతాం ధృతామేతాం బహున్మాసాన్ ఏణీన్ రామో మహాబల. నీ ఇవన్నీ కూడా నీ వెంట్రుకలు నీ జడ నీ యొక్క పిరుదుల దాకా వస్తున్నటువంటిది దాన్ని సరిగా లేదు. దాన్ని రామచంద్రుడు వచ్చిన తర్వాత తన స్వయంగా చేతులతోటి నీకు జడ వేస్తాడమ్మా. తశ్చదృష్టా ముఖం దేవి పూర్ణచంద్రమివోదితం మోక్షశే శోకజంబారి నిర్మోక మివపన్నగి. ఇంకా నీ మోహ నీ యొక్క పూర్ణచంద్రుడిలా ఉన్న నీ భర్తని చూసి నీ శోకం కొద్ది కాలంలోనే పోతుందమ్మా. కుబుసం వదిలినటువంటి ఆడపాములాగా నువ్వు శోభించగలవు, వెలిగిపోగలవు. రావణం సమరేహత్వ నచిరాదేవ మైథిలి త్వయా సమగ్ర ప్రియాయ సుఖార్హో లప్స్యతే సుఖాం. కొద్ది కాలంలోనే రావణుని యుద్ధంలో చంపేసి ఓ మైథిలి, నీ ప్రియుడు నీతో సుఖంగా ఉంటాడమ్మా కొద్ది కాలంలోనే. సమాగతాత్వం వీర్యేణ మోదిష్యసి మహాత్మన సువర్షేణ సమాయుక్త యథా శిష్యేణ మేదిని. కొద్ది కాలంలోనే నువ్వు ఆ మహాత్ముడైనటువంటి శ్రీ రామచంద్రుణ్ణి పొంది సరైన కాలంలో వాన పడినటువంటి పంట భూమి ఎలాగ విలసిల్లుతుందో నువ్వు కూడా అలా విలసిల్లుతావమ్మా. గిరివరమభితో అనువర్తమానో హయైవ మండలమాశు యః కరోతి తమిహ శరణమభ్యుపై దేవం దివన సకరం ప్రభోహేయం ప్రజానాం. మండలాకారంగా వేగంగా తిరిగేటటువంటి అశ్వం మేరు పర్వతానికి ప్రదక్షిణ పూర్వకంగా పెడతాడు. ఆ దినకరుడైనటువంటి ఆ సూర్యుడు అన్ని కర్మల్ని చూస్తూ ఉంటాడు. ఆ వంశానికి ఆయన నీ వంశానికి మూల పురుషుడు, ఆయన్ని శరణవేడు. సూర్యనారాయణుణ్ణి శరణవేడు అని శరమ సీతాదేవికి చెప్పింది. రామచంద్రుడు యుద్ధం చేస్తుంటే అగస్త్యుడు వచ్చి రాముడితోటి నువ్వు సూర్యనారాయణ్ణి శరణవేడు అని చెప్పాడు. సూర్యనారాయణుడు ప్రత్యక్ష భగవానుడు, ఆయన లేనిది ఇంకేమీ లేదు. మనం చేసే గాయత్రి వందనాలు సంధ్యావందనాలు ఆయనకే వందనం చేస్తూ ఉంటాం. జాతకం చూసుకునే వాళ్ళందరూ ఏం దశ నడుస్తుంది, గురుడు ఎక్కడున్నాడు, శని ఎక్కడున్నాడు అని చూస్తూ ఉంటాడు, కానీ రవి ఎక్కడున్నాడు అని చూడరు. రవి 12 స్థానాలు, నెలకు ఒక స్థానం ఒక రాశిలో ఉంటాడు. ఆయన 3 రాశుల్లో ఉన్నాడు అత్యంత సుఖదాయకమైన ఫలితాన్ని ఇస్తాడు, 3 రాశుల్లో ఉన్నాడు అత్యంత కష్టదాయకమైన ఫలితాన్ని ఇస్తాడు, మిగిలిన 6 రాశుల్లో సమాన ఫలాన్ని ఇస్తాడు. ఆయన ఒక్కటి ఏ రాశిలో ఉన్నాడని చూసుకుంటే మనకు అంతకంటే ఇంకేమి జాతకాలు చూసుకోవాల్సిన పని లేదు. ఆయన ఉంటే అన్నీ అయినట్టే, ఆయన లేకపోతే అన్నీ చెడినట్టే. మీ జాతకంలో రవి గ్రహం కనుక సరిగా ఉంటే అన్నీ బాగున్నట్టే, మీకు దైవకృప ఉన్నట్టే చూసుకోండి. ఇత్యర్షమితి రామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్రం సాయంకాయం సహితాయాం యుద్ధకాండే శరమ వాస్తవ వివరణం నామ త్రయోత్రింశ సర్గ.